వెల్కమ్ టు స్పైసీ కిచెన్. ఈ వీడియోలో మనం చికెన్ డ్రై రోస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీన్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చికెన్, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, యాలకులు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, షాహీ జీరా, జీలకర్ర, ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్, పసుపు, కారం. ముందుగా మనం మసాలా పౌడర్ని తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, షాహీ జీరా వీటన్నింటినీ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో ఎండుమిర్చి కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ మసాలాలు కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి దీన్ని పౌడర్లా చేసుకోవాలి. తర్వాత వేరొక ప్యాన్ పెట్టుకొని దానిలో నెయ్యి వేసుకొని, మీరు బటర్ అయినా యూస్ చేసుకోవచ్చు లేదంటే ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. తర్వాత దానిలో ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై అవనివ్వాలి. ఈ ఆనియన్స్ను గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన ఆనియన్స్లో కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని ముందే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు కుక్ అవనివ్వాలి. ఇలా కుక్ అవుతున్న చికెన్లో వాటర్ కూడా వస్తుంది. మనమేం ఎక్స్ట్రా వాటర్ వేయక్కర్లేదు, ఈ చికెన్లోనే వాటర్ వస్తుంది. ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఎవాపరేట్ అయిపోయింది వాటర్ అంతా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే ఈ మసాలా పౌడర్ని చికెన్లో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనికి తగినంత సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని బాగా డ్రైగా రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే రెడ్ ఫుడ్ కలర్ వాటర్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫుడ్ కలర్ వాటర్ వేస్తున్నాను. అప్పుడు చికెన్కి ఆ కలర్ అది చూడటానికి బాగుంటుంది. ఆల్మోస్ట్ చికెన్ డ్రై అయిపోయిందండి. దీనిలా బాగా ఫ్రై చేసుకోవాలి. చివరగా దీనిలో కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చికెన్ డ్రై రోస్ట్ రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.